Namaste. Welcome to Victory Time Astro Numerology. Prati manishi jivitamlo enno samasyalaku perlu kuda karanamavutayi. Alanti samasyalaku chakati parishkaram Victory Time Astro Numerology. Vidya, udyogam, vyaparam, aarogyam, kutumba kalahalu ilanti enno samasyalaku numerology mariyu astrology dwara parishkaram teliyachudaniki manato pramukha sankhya shastra nipunulu newborn babies name specialist Rehman garu manato paatu studio lo unnaru. Varini adigi marini vivaralu telusukundam. Ika program loki velle mundu kuda ప్రేక్షకులకు గమనికండి, దయచేసి కాలర్స్ ఎవరు కూడా టీవీ చూస్తూ మాట్లాడకూడదు, ఫోన్ లోనే మాట్లాడండి. ఇక మీరు కాల్ చేయాల్సిన నంబర్ కూడా స్క్రోల్ పైన స్క్రోలింగ్స్ లో ఉంటాయి, సో ఆ నంబర్స్ కి అయితే కాల్ చేయండి. సో ముందుగా రెహమాన్ గారు నమస్కారం అండి. రెహమాన్ గారు, ముందుగా అసలు ఈ న్యూమరాలజీ అంటే ఏంటి, ఇందులో ఎలాంటి శాస్త్రాలు ఉపయోగిస్తారు? ఇంతకుముందు అందరు న్యూమరాలజీ అనగానే పేర్లు మారుస్తాం పేర్లు మారుస్తాం అని ఒక ఇదైపోయింది. న్యూమరాలజీ అంటే పేర్లు మార్చడం కాదమ్మా. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పేదే న్యూమరాలజీ. అదీ కాకుండా మనం చెప్పేటువంటి మాటలు మీ ఇంట్లో వాళ్ళకి జరిగినాయా లేదా అనేది ఒకసారి కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఇలా జరిగిద్ది అని చెప్పి మనం చెప్తే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జరిగిందా లేదా చూసుకుంటే మ్యాచ్ అయితే ఎస్ ఈ సబ్జెక్ట్లో ఏదో మంచి సబ్జెక్ట్ ఉన్నదని చెప్పి తెలుసుకుని దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఈ మధ్యలో నేను చేసినటువంటి రీసెర్చ్లో 31వ తారీఖు పుట్టిన అమ్మాయిలు అబ్బాయిలు డేటు మంత్ ఇయర్ అన్ని కలిపితే 31 వచ్చిన, అంటే సపోజ్ 5వ తారీఖు పుట్టారు మంత్ ఇయర్ అన్ని కలిపితే 31 వచ్చిన, పేర్లో 31 వచ్చిన. దే కెనాట్ లివ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అదర్స్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అమ్మాయిలు కూడా అసలు వాళ్ళ భర్త మాటంటాం కానీ అమ్మ నాన్న మాటంటాం, ఇది చదువు అంటే నేను వేరే చదువుతా అంటే అదే చదవటం కానీ ఇలా ముందుగా ఉంటున్నారు 31 వాళ్ళు. ఆ చిన్న చిన్న వాటికి ఎగ్జాగ్రేట్ అయిపోతున్నారు. అలా ఉన్నటువంటి దానికి ఆటోమేటిక్గా అలా ఉన్నప్పుడు ముందుగా ఉన్న చిన్న చిన్న వాటికి ఎగ్జాగ్రేట్ అయితే ఆటోమేటిక్గా దాని యొక్క ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద పడుతుంది. ఫ్యామిలీ మీద పడి ఫ్యామిలీ లైఫ్లు కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న May 31 తారీఖు కృష్ణా గారి జయంతి, వారికి కూడా మ్యారేజ్ లైఫ్ ఇదవటం, అలా వారు ఏదైనా అనుకుంటే అదే చేస్తారు అని చెప్పి అనుకోవటం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. తీసుకోండి. ఓకే, సో నజీర్ గారు అమరావతి నుంచి కాల్ చేస్తున్నారు. నజీర్ గారు నమస్కారం అండి. దయచేసి టీవీ వాల్యూమ్ కూడా మ్యూట్ లో పెట్టేసి రెహమాన్ గారితో మాట్లాడండి సార్. నజీర్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/9/2004 అండి. 29/9/2004. ఎవరిది, మీదేనా? నాదే అండి. ఏం చదువుతున్నావు బాబు? టెన్త్ అయిపోయింది, ఖాళీగా ఉంటున్నా అండి. టెన్త్ అయిపోయి ఖాళీగా ఉంటున్నావు ఎందుకంటే నీ డెస్టినీ 26, నీ డేట్ ఆఫ్ బర్త్ 29. 29వ తారీఖు ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 29వ తారీఖు పుడితే లేదా డేటు మంత్ ఇయర్ అన్ని కలిపితే 29 వచ్చినా పేర్లో 29 వచ్చినా వీళ్ళు 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ల తర్వాత కానీ సెటిల్ అవుతారు. వీళ్ళకి మ్యారేజ్ కూడా 29 ఏళ్ల తర్వాతే జరగాలి. ఒకవేళ ఏదన్నా కారణం చేత 24 ఏళ్లకో 25 ఏళ్లకో అలా పెళ్లి చేస్తే 29 ఏళ్ల తర్వాత మరలా పెళ్లి అవుతుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఇది నేను చెప్పానని నమ్మకూడదండి. మీ ఫోన్లో 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టాలి, లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో వచ్చిన వాళ్ళందరికి ఎన్నెన్ని పెళ్లిళ్ళు అయినాయి ఏంటి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం అండి. బాబు నిన్ను నజీర్ అంటారు అందరూ? హలో, నజీర్ ఎన్ఏజెడ్ఈఆర్ నజీర్ ఎన్ఏజెడ్ఐఆర్ నజీర్. ఈ నజీర్ లో కూడా 16వ నంబర్ అని ఒక వరస్ట్ నంబర్ ఉన్నది. 16వ నంబర్ ఏం చేసింది అంటే చదువుతూ ఆగిపోతుంది, ఉద్యోగం చేస్తా ఆపేస్తారు, వర్క్ చేస్తా ఆపేస్తారు, పెళ్ళి అయ్యి ఆపేస్తారు, ఇలా అన్ని మధ్యలో ఆగిపోతుంటాయి. 16వ నంబర్ యొక్క పని ఏంటంటే జపాన్ కూడా 16వ నంబరే. అలా అన్ని జరిగే పనులు ఆగిపోతుంటాయి. అరే బాగానే చదువుతున్నాడే అని మళ్ళీ ఆగిపోయింది, ఏదో పని చేసుకుంటున్నాడే బాగానే ఉందంటే ఆగిపోయింది. ఇలా ఇబ్బందికరమైనటువంటి నంబర్ అయ్యా నజీరు. నేను రేపు బుధవారం గుంటూరులో ఉంటాను, ఒక్కసారి కుదిరితే నన్ను వచ్చి కలవండి, కలిసి ఆ పేర్లో మంచి 16వ నంబర్ తీసేసి మంచి కరెక్షన్ చేసిస్తాను. అలా యూజ్ చేసుకుంటే నువ్వు మళ్ళీ చదువుకొని జీవితంలో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా నీ పేర్లో చివరిలో 6 వచ్చింది,
నజీర్లో ఆర్, అమిత టెండూల్కర్, మంజరేకర్, ప్రభాకర్, సుధాకర్, కలెక్టర్, ఆఫీసర్, మినిస్టర్, ఇలా ఆర్తో పేర్లు ఎండ్ అయిన వాళ్ళందరూ గాలి కన్నా వేగంగా డెవలప్ అవుతారంట. సో నజీర్ ఒకసారి నన్ను గుంటూరులో ఒకసారి కలువయ్యా. థ్యాంక్ యూ నజీర్ గారు. ఇక మరొక కాలర్ కూడా లైన్ లో అందుబాటులో ఉన్నారు సార్. గౌరీ శంకర్ ఒరిస్సా నుంచి కాల్ చేస్తున్నారు. గౌరీ శంకర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నమస్కారం. 1-7-1967 సార్. 1-7-1967. మీరే తెలిసిన వాళ్ళనే వివాహం చేసుకున్నారా? సార్ తెలిసిన వాళ్ళనే పెళ్లి చేసుకున్నారా? తెలిసిన వాళ్ళనే పెళ్లి దూరం సంబంధం. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారు, శంకర్ అంటున్నారా లేకపోతే గౌరీ శంకర్ అంటున్నారా? గౌరీ శంకర్ అని అంటున్నారు సార్. పూర్తిగా గౌరీ శంకర్ అని పిలుస్తారా? అవును సార్. జీవోయుఆర్ఐ జీవోయుఆర్ఐఎస్హెచ్ఏఎన్కేఆర్ సార్. గౌరీ శంకర్ లో 61/7, 61/7, 38/2. మీరు ఏం చేస్తున్నారు, జాబా? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను సార్. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. గౌరీ శంకర్ లో 38/2 అనేటువంటి ఒక ఎక్సలెంట్ నంబర్ అండి. మంచి జాబ్స్ లో ఉంటారు. మీ ఇంకో సిస్టమ్ లో 16 నంబర్ అని చెప్పి చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్ ఉన్నది. అది ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేటువంటి నంబర్. 16 నంబర్ చేసే పనులు ఆగిపోయేటువంటి నంబర్. అది అంత మంచి నంబర్ కాదండి. అది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా 1-7-1967 టోటల్ వచ్చి 31 వచ్చింది. ఈ 31 అనేటువంటి నంబర్లు వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి. అదంత బాగలేదండి. మీరు ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మీ డీటెయిల్స్ అన్నీ కూడా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, కుర్చీ ఫోటో, సెల్ఫీ, మీరు పెట్టే సిగ్నేచరు అన్నీ కూడా ఒకసారి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను చూసి అవన్నీ కూడా కరెక్ట్ చేసి మీకు పంపించడం జరిగిందండి. ఆ విధంగా మీరు ఫాలో అవుతా ఉంటే మీకు అన్ని కూడా బాగా ఉంటాయి. అంతా కూడా కలిసి వస్తుంది. థ్యాంక్ యూ గౌరీ శంకర్ గారు. సో ప్రేక్షకులకు కూడా విజ్ఞప్తి అండి, దయచేసి ఎవరైనా కూడా కాలర్స్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి ఫోన్ లో మాట్లాడండి. సార్ ఇంకొకటి, రెహమాన్ గారు, మన చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే, ఇప్పుడు అంద పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు అసలు ముందు వాళ్ళ జాతక చక్రం చూసి వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ రాశిలో పుట్టారు, ఏ లగ్నంలో పుట్టారు, వీళ్ళ జాతక చక్రంలో ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ ప్రతికూలంగా ఉన్నాయి ముందు మనం చూసుకొని దాన్ని బట్టి పేరు పెట్టాలి. ఆ నక్షత్రానికి తగ్గట్టుగా మంచి పేరు పెట్టుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి వాళ్ళు న్యూమరాలజిస్ట్ అని చెప్పి న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేర్లు పెడుతున్నారు. న్యూమరాలజిస్ట్ ఏముంది, ఏదో మంచి పేరు పెట్టేస్తున్నాడు. అది నక్షత్రానికి సరిపోవట్లేదు, వాళ్ళ లగ్నానికి సరిపోవట్లేదు, వాళ్ళ రాశికి దేనికి సరిపోని ఏదో ఒక పేరు పెట్టేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఆస్ట్రాలజీ రాదు కాబట్టి. అంటే పేరు పెట్టేటప్పుడు ఏదో ఒక న్యూమరాలజిస్ట్ ఎవరో ఒకళ్ళు యూట్యూబ్లో కనిపించారు కదా అని అనటం కాదండి. పేరు పెట్టేటప్పుడు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వచ్చిన వాళ్ళని కలవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. తీసుకోండి. రైట్. ఇక చంద్రశేఖర్ గారు కడప నుంచి లైన్ లో ఉన్నారండి. నమస్తే అండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. చంద్రశేఖర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3-7-1980 సార్. 3-7-1980 3rd March 1980. మిమ్మల్ని అందరు చంద్రశేఖర్ అంటారా, చందు అంటారా, ఏమంటారు? శేఖర్ అంటారు. ఏం చేస్తుంటారు మీరు? అదేనా, మీరు టాక్సీ డ్రైవరు. ఆ శేఖర్ ఏమో ఆ గొంతు చివరి కిళ్ళి బొంక ఆయన పేరు కూడా శేఖరు. ఆ పాలమ్మ ఆయన పేరు కూడా శేఖరు. ఈ డ్రైవర్ గారి పేరు శేఖరు. ఆ క్లీనర్ గారి పేరు శేఖరు. శేఖర్ లో 18 అని ఒక వరస్ట్ నంబర్ ఉంది. ఈ ప్రపంచంలో ఏదన్నా వరస్ట్ నంబర్ ఉందంటే 18 ఉంది, శేఖర్ అనే పేరులోనే ఉంది. అరే అరే అరే, చంద్రశేఖర్ అని ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, చంద్రశేఖర్ అని ఒక ప్రధానమంత్రి ఉన్నారు. యాడ మనం పైకి వస్తామో, గబక్కన మళ్ళీ పైకి వస్తే మళ్ళీ ఇబ్బంది అయిద్దామోనని శేఖరు ఆ కిళ్ళి బొంకులు నడుపుకోవటం, ఈ చేసుకోవడం ఇదే పని. సీత పేర్లు బిగినైతే చంద్రబాబు నాయుడు, చిరంజీవి, చౌతాల, చిదంబరం, కంప్యూటర్ వచ్చినాక మనందరం ఉన్నవాళ్ళం అయ్యాం. సెల్ వచ్చినాక ప్రపంచమే మారిపోయింది. చంద్రశేఖర్ లో ఒక అద్భుతమైనటువంటి నంబర్ ఉన్నది. ఎక్కడ డెవలప్ అవుతామని భయం అనమాట వీళ్ళందరికీ. అమ్మో గబకం చంద్రశేఖర్ అని పిలిపించుకుంటే ఆయనలాగా ముఖ్యమంత్రి అవుతామేమో, వారిలాగా ప్రధానమంత్రి అవుతామేమో, ఏడ పైకి వస్తామో అని చెప్పి శేఖర్ అని పిలిపించుకుని ఒక వరస్ట్ 18 అది ఇలా పైకి తీసుకొచ్చి ఇలా పడేసేటువంటి నంబర్. ఆరోగ్య సమస్యలు, యాక్సిడెంట్స్ అన్ని డిస్టర్బ్ చేసేటువంటి నంబర్. బాబు చంద్రశేఖర్ అని పిలిపించుకోయా, చంద్రశేఖర్ అని పిలిపించుకుంటే నీ లైఫ్ బాగుంటుంది. ఆ శేఖర్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఆ ఎస్తో పేర్లు బిగిన వాళ్ళందరూ
రెండు తల్ల పాము, కాసేపెట్టంటారు కాగాదెట్టంటారు, ఎప్పుడు డిస్టర్బ్డ్ ఆలోచనలు, కాన్ఫ్లిక్ట్ ఐడియాస్ అన్నమాట. నెక్స్ట్ తీసుకోండి. ఓకే, థాంక్యూ చంద్రశేఖర్ గారు. ఇప్పుడు మరొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. వెంకట్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. చెప్పండి వెంకట్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/6/1981. మీ పేరేంటండి? నా పేరు వెంకట్ అండి, పూర్తి పేరు వెంకటేశ్వరరావు అండి. పూర్తి పేరు వెంకటేశ్వరరావు అయితే వెంకట్ అని పిలుస్తున్నారు. VENKAT వెంకట్. మీరు ఏం చేస్తుంటారండి? మీరు ప్రైవేట్ జాబ్ చేస్తారండి. ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు వెంకట్ గారు. మీరు హాస్టల్లో ఏమైనా చదివారా? అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ, నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ హాస్టల్లో కానీ చదివారా? వెంకట్ గారు, మీకు మీ పేరేమో 8/6 కాంబినేషన్. మీ డేట్ ఆఫ్ బర్త్ 26/6/8. మీరు సింగిల్ ప్యారెంటా? అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారా? సింగిల్ ప్యారెంటేనా? 26/6 పుట్టారు. మీ డెస్టినీ వచ్చేటప్పటికి డెస్టినీ 6 అండి. మీ పేరేమో 19వ నంబర్లో ఉన్నది. ఆ 19వ నంబర్లో పేరు అనేటువంటిది మీకు అంత బాగలేదండి. 8/1 పడదు, అలానే 6/1 కూడా పడదు. వెంకట్ అనేటువంటి పేరు అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా లేదండి. అది అంత పెద్ద డెవలప్మెంట్ ఇచ్చే నంబర్ కాదు. నేను, మీరు గుంటూరు అంటున్నారు కాబట్టి నేను రేపు బుధవారం గుంటూరులోనే ఉంటానండి. ఒక్కసారి కుదిరితే నన్ను వచ్చి కలవండి. ఆ వెంకట్ అనేటువంటి పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా కరెక్ట్ చేసి ఇస్తాను. అక్కడి నుంచి మీరు బాగా డెవలప్ అవడానికి, జీవితంలో బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను బుధవారం గుంటూరులో ఒకసారి ఫోన్ చేసి కలవండి సార్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. సార్, ఇంకొకటి, చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఈ పేర్లు కూడా జీవితంపై ప్రభావం చూపిస్తుంది అంటారా? 100% పేరులో నెగిటివ్ నెంబర్ ఉంటే దాన్ని నెగిటివ్ అది చేయాల్సిందే, పాజిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ చేయాల్సిందే. చూసుకుంటే సౌందర్య గారిలో 18వ నంబరు, శ్రీదేవి గారిలో 18వ నంబరు, ఇలా 18వ నంబర్లు ఉన్న వాళ్ళందరూ కూడా బాగా పైకి తీసుకెళ్లి పడేస్తున్నాయి, చాలా బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎవరి పేర్లు అయినా 12వ నంబరు, 13వ నంబరు, 16, 18, 28, 29, 36, ఈ 7 నంబర్లు ఎవరి పేర్లో ఉన్నా దాని యొక్క పని అది చేస్తుందండి. రైట్, రామకృష్ణ గారు లైన్ లో ఉన్నారండి, అల్లూరు నుంచి. నమస్తే అండి, టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి రెహమాన్ గారితో మాట్లాడండి. సార్, రామకృష్ణ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1977లో పుట్టానండి. సరే, మిమ్మల్ని ఏమని పిలుస్తారు? రామకృష్ణ అని పిలుస్తారండి. రెండో ముద్దు పేరు బాబు అంటారండి. రామకృష్ణ, రామకృష్ణలో 12వ నంబర్ ఉందండి. ఆ 12వ నంబరు పర్సనల్ లైఫ్ ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి నంబర్. అదంత గొప్ప నంబర్ కాదండి. ఆ రామకృష్ణ అనేటువంటి దానిలో మొత్తం మీరు చూసుకుంటే ఒకసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకుని, మీ ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకుని రామకృష్ణ అని చెప్పి కనుక టైప్ చేస్తే ఆ 12వ నంబర్ ఉంటుంది. ఆ 12వ నంబర్ అన్ని నోరు దాకా మిస్ చేసేటువంటి నెగిటివ్ నంబర్, నెగిటివ్ ఆలోచనలు. ఉదయ్ కూడా 12వ నంబర్ అమ్మ, సినిమా యాక్టర్ ఉదయ్ 12వ నంబర్. వీళ్ళకి ఎప్పుడు చూసినా సూసైడికల్ యాక్టివిటీస్ వస్తాయండి మైండ్ లోకి. ఏంటి జీవితం, వదిలేస్తే పోయింది కదా, ఇలా ఇలా ఉంది మన జీవితం, ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా అనిపిస్తుంది అంట. అలా అనిపించేటువంటి ఒక నెగిటివ్ నంబర్ అమ్మ 12వ నంబర్ అనేటువంటి. అదంత మంచి నంబర్ కాదండి రామకృష్ణ గారు. ఒకసారి స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మీకు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేదు కాబట్టి మీ కుడి చెయ్యి, అలానే మీ ఫేస్, మీ పేరు అన్నీ కూడా ఒకసారి వాట్సాప్ చేస్తే అన్నీ కూడా కరెక్ట్ చేసిస్తానండి. ఆ విధంగా ఫాలో అవుతూ ఉంటే మీకు అన్ని డెవలప్ అవడానికి, మీ లైఫ్ కూడా బాగుండడానికి వీటన్నిటికి కూడా మంచి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. సార్, ఇంకొకటి ఏంటంటే, చిన్న పిల్లలకు ఒకసారి పేరు పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు పేరు మార్చడం అది కుదురుతుందంటారు? హాయిగా 10వ 10th వరకు హాయిగా మార్చుకోవచ్చు అమ్మ. 10th క్లాస్ ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు కూడా మార్చుకొని అది హాల్ టికెట్ లో పెట్టుకుంటే సర్టిఫికేట్ లో కూడా పేరు బలంగా ఉంటుంది, పిలిచే పేరు బలంగా ఉంటుంది కాబట్టి అలా చేసుకోవచ్చు. అసలు మీకు ఇక్కడ దిల్సుఖ్నగర్ దగ్గర మలక్పేటలో టంకశాల అని, అదే మింట్ కాంపౌండ్ ఉంటుంది, దానిలోనే ఇది కూడా ఇది ఉండి దమ్ ఆఫీసు, అక్కడ వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని పేర్లు మార్చుకోవచ్చు. మీకు అది కాక మీరు మీకు తోచిన పేపర్, రేపు సండే మీకు తోచిన పేపర్ కొనుక్కోండి. దానిలో ఒక పేపర్ నిండా నా పేరు ఫలానా ఫలానా మార్చుకున్నా, నా పేరు ఫలానా ఫలానా మార్చుకున్నా అని చెప్పి మొత్తం లిస్ట్ ఉంటది అమ్మా, తీసుకో. ఓకే, ఆయుబ్ గారు లైన్ లో ఉన్నారు షాద్ నగర్ నుంచి. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి రెహమాన్ గారితో మాట్లాడండి. ఆయుబ్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్, నాది 1972.
రెండో నెల డేట్ ఎంత? డేట్ చెప్పండి. డేట్ ఏ డేట్ లో పుట్టారు? 1972. రెండో నెల. మీరు చదువులు ఎక్కడ ఇబ్బంది పడ్డారు? టెన్త్ దగ్గర, ఇంటర్ దగ్గర? చదువులు ఎక్కడ డిస్టర్బ్ అయ్యారు? ఎంతవరకు చదువుకున్నారు? టెన్త్, ఇంటరా? అది కట్ చేసి సారీ అండి ఆయప్ గారు, మీ సిగ్నల్స్ కరెక్ట్ గా లేవు సార్. అయితే ఇప్పుడు చిన్నపిల్లలకు పేరు, ఒకవేళ మళ్ళీ పేరు మార్చిన తర్వాత ఎన్ని రోజులకి ఫలితాలు మనకు వస్తాయంటారు? తప్పనిసరిగా మనం పేరు మార్చి దాని యొక్క అది రాసుకుంటూ ఉండాలమ్మా. ఒక కోర్సు లాగా రాయాలి. అలా ఒక మండలం అంటే 41 రోజుల తర్వాత దాని యొక్క రిజల్ట్స్ మనకు వచ్చేస్తాయి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ దాన్ని ఆ పేరు మార్చుకుని ఆ పేరు ప్రకారం మనం రాసుకుంటా చేసుకుంటా ఉంటే, చెప్పినటువంటి రెమెడీస్ అన్ని కూడా చక్కగా ఫాలో అవుతా చేసుకుంటా ఉంటే 100% అంటేనే రిజల్ట్స్, 41 రోజుల నుంచే రిజల్ట్స్ రావటం బిగిన్ చేస్తుంది. చాలా మందికి నేను చేసినటువంటి వాళ్ళకి చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మీరు 41 రోజుల నుంచి రిజల్ట్స్ వస్తాయన్నారండి, కానీ మాకు వారం నుంచే మాకు పాజిటివ్ బిగిన్ అయిందండి అని చెప్పి చెప్పిన వాళ్ళు చాలా మంది అమ్మ. వాళ్ళ వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి కూడా ఆ రిజల్ట్స్ అనేటువంటి ఆధారపడి ఉంటుంది. ఆ పేరు అయితే మంచి పేరు పెడితే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయి. తీసుకో. రైట్. ఇక సూర్యకుమారి గారు లైన్ లో ఉన్నారు రాజమండ్రి నుంచి. మ్యూట్ లో పెట్టండి సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1998 అండి. ఫస్ట్ 31వ తారీఖు 12వ నెల 1998. నీదేనమ్మా? మాధవండి. ఏం పేరు? మాధవీనా? మా బాబండి. మీ బాబు? మీ బాబు పేరేంటి? కృష్ణతేజ. కృష్ణతేజ. అందరు ఏమని పిలుస్తారు? తేజ అని పిలుస్తారా, కృష్ణతేజ అని పిలుస్తారా? విష్ణు అంటారండి. నేనేమో నాని అంటానండి. మీరే నాని అంటారు. సరే, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 31 అమ్మా. ఈ 31వ తారీఖు పుట్టిన వాళ్ళు, కొంచెం మొండిగా ఉంటున్నారమ్మా. ఈ ఎవరు మాట వినకుండా ఇలా వాళ్ళకి తోచింది అలా చేయటం అలా చేస్తూ ఉన్నారు. ఈ అబ్బాయిని మీరేమో విష్ణు అని పిలుస్తారు. విష్ణు అనేటువంటి పేర్లు కూడా పెద్దగా హిట్ అవటం లేదు. విష్ణు అనేటువంటి పేర్లు కూడా 18వ నెంబరు 12వ నెంబరు అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ అబ్బాయి డెస్టినీ మాత్రం 34 అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి డెస్టినీ వచ్చింది. తప్పనిసరిగా 50 ఇయర్స్ అలా వచ్చేటప్పటికి తప్పనిసరిగా వీళ్ళు కోటీశ్వరులు అవుతారు. చక్కగా డెవలప్ అయ్యే నెంబరు. కానీ 31వ నెంబరు బాగాలేదు. పిలిచే పేరు విష్ణు అంతకన్నా బాగాలేదు. మీరేమో నానిలో 2 అక్షరాలు ఉన్నాయి. నాని, దాది, బాబీ ఇలాంటి పేర్లు పిలిస్తే నెగిటివ్ అమ్మ. అన్నీ కూడా నానిలో నానా అంటే హిందీ స్టేట్ వాళ్ళు వద్దు అంటానికి నానా అంటారు. దానిలో ఒక వద్దు ఉంది. నైలో ఒక వద్దు ఉంది. అంటే 2 వద్దులు ఉన్నాయి. అంటే భగవంతుడు ఏమో నీబోదు అంటే వద్దు 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 అని పిలిచినట్టు అయిద్దమ్మ. ఈ నాని అనేటువంటి పేర్లు అంత మంచి పేర్లు కాదు. అయినప్పటికీ ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్. ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్ అండి. కాబట్టి ఒకసారి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్ని పంపిస్తే విష్ణు అనేటువంటి పేరుని బాగా కరెక్ట్ చేసి మంచి నెంబర్తో పంపిస్తానమ్మా. దానివల్ల మీ పిల్లలు బాగా డెవలప్ అవడానికి అట్లాంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ 31వ తారీఖు పుట్టిన వాళ్ళ గురించి మరీ పర్టికులర్గా చెప్తున్నాను. ఫ్యామిలీ లైఫ్స్ ఇబ్బంది పడుతున్నాయి. మొండితనం వల్ల ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా చాలా ఇబ్బంది పడతా అంతా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒకసారి మీ డీటెయిల్స్ పంపండి అమ్మా, చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఇంకొకటి, విద్య, ఆరోగ్యం, అదే విధంగా వ్యాపారం రంగాలలో పైకి రావాలని చాలా మందికి ఉంటుంది. అయితే న్యూమరాలజిస్ట్ లో ఏమైనా రెమెడీస్ ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయమ్మా. ఫస్ట్ వాళ్ళకి జాతక చక్రంలో వీళ్ళకి ఒక యోగం ఉండాలి. ఒక రాజయోగం అంటే వ్యాపారం చేసే వాళ్ళకి బుధాదిక్య యోగం ఉన్నదా లేదా చూసుకోవాలి. అలానే గజకేసరి యోగం ఉన్నదా లేదా చూసుకోవాలి. ఇలాంటి జాతక చక్రం చూసుకొని జాతక చక్రం ప్రకారం వీళ్ళకి ఏ ఏ యోగాలు ఉన్నాయి చూసుకొని అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. తీసుకో. రైట్. వేణుగోపాల కృష్ణ గారు వైజాగ్ నుంచి లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వేణు గారు. డేట్ ఆఫ్ బర్త్ 8/9/1983. మీదేనా? మీదేనా? ఏం చేస్తుంటారు మీరు? ఎంప్లాయా?
మీరు ఏం చదువుకున్నారు? నేను టెన్త్ చదివారు. ఏం పేరు మీది? వేణుగోపాల. అందరూ ఏమని పిలుస్తారు? గోపి. గోపి గోపి అంటారు. ఆ సినిమాలో, ఆ మోగ మనుషుల సినిమాలో గోపి ఏమో పడవ నడిపేవాడు, పడవ డ్రైవరు. ఇప్పుడేమో ఈ గోపిలందరూ డ్రైవర్లు, క్లీనర్లు, ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉన్నాయి. ఎక్కడి నుంచి తెచ్చారో ఈ గోపిల్ని? ఆ మోగ మనుషుల సినిమాలో నాగేశ్వరరావు గారు పడవ నడుపుకుంటా ముద్దబంతి పువ్వులు మోగ మనుషులని పాడుకునేవాడు. ఈ గోపిలందరేమో డ్రైవింగ్ చేస్తాము, మేము క్లీనర్గా ఉంటాము, మేము అది చేస్తాము, మేము ఇది చేస్తాము, చదువు లేకుండా ఏమీ లేకుండా ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. గోపిలో నాలుగు అక్షరాలు ఉన్నాయండి. ఈ నాలుగు అక్షరాల పేర్లు మంచివి కాదు. అసలు గోపి అనేటువంటి పేరే మంచిది కాదు. చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్, దానిలో 29వ నంబర్ డిస్టర్బ్డ్ నంబర్స్ అన్నీ ఉన్నాయి. గోపి గారు ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ నాకు వాట్సాప్ చేస్తే ఆ గోపి అనేటువంటి పేరుని పూర్తిగా కరెక్ట్ చేసి చక్కగా మంచి నంబర్ లో మీకు పేరు పంపించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మరొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, శివరెడ్డి గారు కడప నుంచి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది డేట్ ఆఫ్ బర్త్ 17/5/1977. 17/5/1977. 75 సార్. 17/5/1977. 77. మీరేంది, ఎంప్లాయా లేదా పాలిటిక్స్ లో ఉన్నారా? రిటైర్డ్. 17/5/77 అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. 17 మోడీ గారు 17, తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు 17, పెద్ద పెద్ద వాళ్ళందరూ 17. మీరు ఇంకా పాలిటిక్స్ లోకి రాలేదా ఇంకా? హలో, కాల్ కట్ అయిపోయింది. ఈ 17వ తారీఖు పుట్టిన వాళ్ళమ్మ మంచి లీడర్స్, మంచి భూమిపై ఆజ్ఞాపించే రాజులు. దగ్గర దగ్గర 8వ తారీఖు పుట్టినా, 17వ తారీఖు పుట్టినా, 26, వీళ్ళందరూ కూడా చాలా నిజాయితీ పరులుగా ఉంటారు, మంచి పొలిటికల్ లీడర్స్ గా ఉంటారు, మంచి లీడర్స్ గా ఎదుగుతారు. వీళ్ళ జీవితంలో అంతా కూడా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా ఉండేటువంటి ఒక అద్భుతమైన నెంబర్. దానితో ఈయన డెస్టినీ 37/1. అందువల్ల ఎంప్లాయీస్ అనమాట. ఎక్కువగా 37 అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతుంటారు. చాలా మంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఎన్నిసార్లు రాసినా రాదు. కారణం ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో 1 అనేటువంటి నంబర్ లేకపోతే అలానే ఇబ్బంది ఉంటుంది అమ్మా. రైటిక భాస్కర్ రావు గారు ఒడిశా నుంచి లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి. భాస్కర్ రావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1973 అండి. డేట్ మంత్ తెలీదండి, అదే గుర్తుంది. అందరూ ఏమని పిలుస్తారు? భాస్కర్ అంటారా, భాస్కర్ రావు అంటారా? నాకు ఊర్లో వారు బాసు అంటారండి, ఇంట్లో వాళ్ళు భాస్కర్ రావు అంటారండి. ఏదైనా గానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే అంత పేరు అయితే భాస్కర్ రావు, భాస్కర్ అనేటువంటి పేర్లు అంత బాగాలేవండి. మీకు అందుట్లో డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి మీ చెయ్యి, ఫేస్ రీడింగ్ మీరు పెట్టే సంతకం, మీ పేరు అంతా కూడా ఒకసారి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మొత్తం మీ చెయ్యి అది చూసి మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి. చాలా మందికి అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఉండదమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి చెయ్యి చూస్తాను నేను, ఫేస్ రీడింగ్ చూస్తాను. చెయ్యిలో కూడా మీకు ఆ 9 గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేటువంటి అంతా కూడా తెలిసిపోతుందమ్మా. అలా చూసి అలా పేరు ఇవ్వడం జరుగుతుంది. ఈ మిగిలిన న్యూమరాలజిస్టుల వల్ల ఏంటంటే ఓన్లీ వాళ్ళు పేర్లో కరెక్షన్ మాత్రమే చేస్తారు, మిగిలిన అన్ని చేయరు. ఇక్కడ మేము వచ్చేటప్పటికి ఇక్కడ ఆస్ట్రాలజీ చూస్తాం, చెయ్యి చూస్తాం, ఫేస్ రీడింగ్ అన్ని చూడటం వల్ల వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అది తెలుసుకొని దాన్ని రెమెడీ చేసి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందమ్మా. కాబట్టి మీరు ఒకవేళ ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేదని చెప్పి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదండి. నాకు డీటెయిల్స్ చెయ్యి అవి పంపిస్తే మొత్తం కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంకొకటి, ఏ పేర్లలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, వాటిని ఎలా మార్చుకోవాలంటారు? అలా ఏ పేర్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని కాదమ్మా, పేరు మొత్తం రాంబాబు 18వ నంబర్, రామారావు 18వ నంబర్, ఇలా 18వ నంబర్, 12, 13, మెయిన్ గా 4 అక్షరాల పేర్లు రాకూడదమ్మా. ఏది రామ, రాము, సీత, చాలా మంది రాము రాము అంటారు. ఆ సినిమాలో రాము సినిమాలో ఆయనకి మోగ నోరుపోయి మోగాయన అవటం, అన్ని డిస్టర్బెన్సెస్, అన్ని గందరగోళం, తల్లి చనిపోవడం, ఈ రాము అనేటువంటి పేర్లు వాళ్ళు కూడా ఇలానే ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను అటు సినిమాలు కంపేర్ చేసి ఇటు నిజ జీవితంలో కంపేర్ చేస్తే ఆ 4 అక్షరాల పేర్లు రాము, సీత, గీత, ఇలా 4 అక్షరాల పేర్లు అన్ని కూడా డిస్టర్బ్ అవుతా ఉన్నారు.
అలా నాలుగు అక్షరాల పేర్లు ఫస్ట్ పెట్టకూడదు ఒకటి, ప్లస్ పేరులో ఆ పేరంతా టైప్ చేసినప్పుడు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అని ఉంటుందమ్మా, అలా కలెక్ట్ చేసినప్పుడు 12, 13, 16, 18, 29, 30 ఈ నంబర్లు రాకూడదు. ఈ నంబర్లు ఎక్కడ వచ్చినా కానీ 36 వస్తే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్, 18 వస్తే యాక్సిడెంట్స్, 36 కూడా యాక్సిడెంట్స్, అలా అలా ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అది పైకి తీసుకురావట్లేదమ్మా మనిషిని. అందువల్ల మన పేర్లో పాజిటివ్ నంబర్ లేకపోయినా పర్లేదు కానీ నెగిటివ్ నంబర్ లేకుండా చూసుకోవాలి. మనకి మామూలుగా ఉంటే చాలు కానీ జ్వరం రాకుండా, జ్వరం లేకుండా ఉంటే చాలు. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఎంత సమర్థమైన పని చేయలేం. అందుకని మనం ఏదో తగ్గిద్దులే తగ్గిద్దులే అంటే అది ఎంతకైనా దారి తీయవచ్చు. అలా లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని జ్వరం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మన ఆరోగ్యం మనకు ఉంటుంది, మన పని మనం చేసుకుంటాం. అలానే న్యూమరాలజీ ప్రకారం నెగిటివ్ నెంబర్ ఉంటే దాని పని అది చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా న్యూమరాలజిస్ట్ని అన్నీ తెలిసిన వాళ్ళని కలిసి పేరు పర్ఫెక్ట్గా కరెక్ట్ చేసుకొని చేసుకుంటే మంచి లైఫ్ అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది న్యూమరాలజిస్టులు మేము అబ్జర్వ్ చేస్తున్నాం, వాళ్ళు ఆస్ట్రాలజీ చూడరు, ఫార్మసీ చూడరు, ఏం చేయరు. వస్తే ఏ పెడతాడు, లేదా బి పెడతాడు, లేదా సి పెడతాడు. అలాంటి వాళ్ళు కలవద్దండి, అన్ని తెలిసిన వాళ్ళని కలిసి చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేక్షకులు కూడా ఎవరు కూడా కాల్ కనెక్ట్ కాని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఇక్కడ రెహమాన్ గారి నంబర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది, ఆ నంబర్స్ కి కాల్ చేసి ఆయనను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. థ్యాంక్.